భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గుపాడ మండల కేంద్రంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కమిటీ ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి భగవాన్ రెడ్డి గారికి బొడ్డుగూడెం గ్రామ ప్రజలకు సంబంధించిన పోడు భూములకు సంబంధించిన దరఖాస్తు ఇటువని జరిగింది. గతంలో పోడు భూమి ఫారెస్ట్ వాళ్ళు లాక్కొని ఆదివాసి గిరిజనులకు భూమి లేకుండా చేసిన సందర్భంగా అది పెద్ద ఎత్తున పోరాటంలో నడుస్తుంది. ఆ భూమిని మళ్ళీ 2023 లో సాగు చేసుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా ఫారెస్ట్ వాళ్ళ నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలనే సందర్భంగా ఇవాళ తహసీల్దార్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే కాకుండా ఈ జూన్ 24 నుండి ఈ నెల లాస్ట్ వరకు పోడు భూములకు పట్టాలు ఇస్తాననేసి ప్రభుత్వం చెబుతుంది. ఆ చెబుతున్న ప్రభుత్వం ఏదైతే ఉందో బుడ్డగూడెం ప్రజలు కూడా సర్వే చేసి వారికి కూడా పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం పైన ఉందని కూడా ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే తాతల ముత్తాతల దగ్గర నుండి ఆ భూమి సాగు చేసుకుంటున్నారు, 1986 నుండి ఆ భూమిలో ఉన్నారు. కానీ ఆ భూమి ఈరోజుకి ఫారెస్ట్ వాళ్ళు మాదని బలవంతంగా లాక్కుంటున్నారు. అనేకమైన ఆధారాలు ఉన్నాయి. పోడు భూమి అనే దాని మీద ఫారెస్ట్ వాళ్ళు చుట్టుపక్కల ఉన్న వారికి కొందరికి భూమి పట్టాలు ఇచ్చారు, ఇస్తానంటున్నారు. నడి మధ్యన ఊళ్ళో మధ్యన ఉన్న భూమి ఆదివాసీ గిరిజనుల భూమి ఫారెస్టులది అనేసి అంటాం, చాలా బాధాకరమైన విషయం. అందుకోసం ఆ భూమిలోకి మళ్ళీ ఆదివాసీ గిరిజనులు పోయి కూడా సాగు చేసుకుంటారని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం.